నా పేరు చిన్నబాబు. నేను మా గ్రామంలో కమ్యూనిటీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో రైతులందరూ ప్రస్తుతం జీడి సేకరిస్తున్నారు కాబట్టి వారి సేకరించిన జీడి ఏ విధంగా ఎండబెట్టాలి, దానివల్ల నాణ్యత అనేది ఏ విధంగా పెరుగుతుంది, పెరిగిన తర్వాత దానికి అధిక ధర ఏ విధంగా వస్తున్నది అనేది మా రైతులందరికీ నేను వివరించడం జరుగుతుంది. అమ్మా నమస్కారం. అమ్మా ఈరోజు జీడి పిక్కలను ఎవరు సేకరించారమ్మా? నిన్న నా 2 ఎకరాల జీడి తోటలోని జీడి పిక్కలు సేకరించాము. పార్వతమ్మ సేకరించిన జీడి పిక్కలను ఏ విధంగా ఎండబెట్టాలో నేర్చుకుందామా? సరే తెలుసుకుందాం. సేకరించిన జీడి పిక్కల్ని తోట దగ్గరలోనే మనం ఆరబెట్టాలనుకుంటే నేలపై ఆరబెట్టకూడదు. మనము సేకరించిన జీడి పిక్కలను టార్పలిన్పై కానీ పట్టాలపైన కానీ ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా టార్పలిన్ పైన పలచగా ఆరబెట్టిన తర్వాత రోజుకి 2-3 సార్లు కిందికి పైకి తిరగేయాలి. అమ్మా సాయంత్రం అయ్యేటప్పటికి పిక్కలన్నీ కుప్పగా పోసి మంచు పడకంట కప్పుకోవాలి. ఈ విధంగా 3 రోజుల పాటు బాగా ఎండబెట్టడం వల్ల తేమ శాతం అనేది 7 నుంచి 8% వచ్చి మంచి ధర అనేది రావడం జరుగుతుంది. సరే అన్న, 3 రోజులు ఎండబెట్టి రాత్రిపూట తారపారి కప్పి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతాం. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో సిమెంట్ రోడ్డు ఉన్నట్లయితే టార్పలిన్ లేకుండా సిమెంట్ రోడ్డు పైన కూడా మన జీడి పిక్కల్ని ఆరబెట్టుకోవచ్చు. అమ్మా ఈ పిక్కలను సాయంత్రం పూట పొగుగా పోసి మంచు పడకుండా టార్పలిన్ కప్పాలి.
ఈ విధంగా 3 రోజుల పాటు ఎండబెట్టినట్లయితే తేమ శాతం తగ్గి నాణ్యత పెరిగి మంచి ధర అనేది రావడం జరుగుతుంది. అన్న మీరు చెప్పినట్లుగా 3 రోజులు పెక్కలు ఎండబెట్టాము. ఎలా ఎండబెట్టుకున్నా సావుకారు కొంటారు కదా, దీనివల్ల మాకు లాభం ఏంటి? అమ్మా నిజమే అమ్మా, సావుకారి కొంటాడు కానీ తేమ శాతం అధికంగా ఉందని ప్రతి 50 కేజీల బస్తాకి 2 కేజీలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా తేమ శాతం ఉన్నదని తక్కువ ధర ఇవ్వడం జరుగుతుంది. అన్న ఈ విధంగా మాకు చేయడం తెలియక మేము చాలా నష్టపోయాం. ఇవన్నీ మాకు తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.